అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వివేక్ రామస్వామికి తొలి బహిరంగ చర్చ తర్వాత ప్రజాదరణ పెరిగింది. ఆ విషయం విరాళాల రూపంలో వ్యక్తమైనట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు ట్రంప్ సహా 8 మంది పోటీ పడుతున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బుధవారం జరిగిన తొలి బహిరంగ చర్చలో 6 పాల్గొన్నారు. వివేక్ రామస్వామికి న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టిస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ నుంచి గట్టి పోటీ ఎదురైనట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.